అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అందుకే అమరావతి రాజధానికి కావాలని అడుగుతున్నారు అన్న ఆరోపణలు గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు విశాఖపట్టణంలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. విశాఖలో భూభాగవతం జరుగుతుంది, భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, బలవంతంగా భూ మార్పులు జరుగుతున్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ సభ్యులపైన మంత్రులపైన కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విమర్శల్లో రకరకాల కోణాలు ఉన్నాయి. ఇది ఇప్పుడే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కూడా విశాఖలో భూ కొనుగోలు భూ భాగవతం అని చెప్పి అప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలో ఒకటి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి, ప్రభుత్వ భూముల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించుకున్నారు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ, అసైన్డ్ భూములు అలాగే సైనికుల ఎక్స్ సర్వీస్ మెన్ భూములు తీరగా తక్కువ ధర కొట్టేశారు అని. ఎందుకంటే ఈ అసైన్డ్ భూములు కొనడం అమ్మడం చట్టరీత్యా నేరం. సో అలాగే సైనికుల భూముల విషయాలకు కూడా నిబంధనలు ఉంటాయి. సో ప్రభుత్వ అధికారంలో ఉన్నవారు ఏం చేయవచ్చు అంటే ఆ నిబంధనలు సడలించుకొని దానికి అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు. సామాన్యులకు అది సాధ్యం కాదు గనక, పలుకుబడి ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది గనక వాళ్ళు తక్కువ ధరకు కొనటానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే, అసలు ఈ భూములకు ఈవెన్ వెంచర్లు వేసేటప్పుడు కూడా చాలా తక్కువ పార్ట్నర్షిప్తో తక్కువ షేర్తో అంగీకరింపజేశారని ఇలాంటి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. సో ఈ ఆరోపణలు ఏం చేస్తారంటే ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు ఇలాంటి జరుగుతాయి. ఇప్పుడు కర్ణాటకలో ఎడియారప్ప పైన ఇదే ఆరోపణ వచ్చింది. బెంగళూరులో సిటీలో ఒక ల్యాండ్ అక్విజిషన్లో పోతుంది అని నోటీస్ ఇచ్చారు, భూసేకర్ నోటీస్. దాంతో ఆటోమేటిక్గా ఆ భూమి ఉన్నవాళ్ళు అమ్ముకుంటారు, భయపడతారు. ఎందుకంటే భూసేకరణలో పోతే ఆ రోజుల్లో ధర కూడా అంత వచ్చేది కాదు. వెంటనే రంగంలో దిగారు ఎడియారప్ప ఇద్దరు కొడుకులు. సో ఆ భూమి వాళ్ళు కొన్నారు. వాళ్ళు తక్కువ ఆటోమేటిక్గా భూసేకరణ పోతున్నప్పుడు తక్కువ ధరకే కొంటారు కదా. తర్వాత మళ్ళీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని దాన్ని ల్యాండ్ అక్వైర్ చేయడం లేదు అని ప్రకటించారు. దాంతో దాని ధర విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ ఆరోపణ ఎడియారప్ప పైన వచ్చింది, దానిపైన విచారణ లోకాయుక్త దాకా కూడా వెళ్ళింది. లేదు ఇంకో సందర్భంగా కూడా భూభాగోత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఒక పెద్ద భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ ఒక చోట పెట్టాలి అని నిర్ణయించుకుంటుంది. అది అక్కడే పెడతారన్న సంగతి ఆ ప్రభుత్వంలో ఉన్న వారు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. అది ఆ భారీ ప్రాజెక్టు వచ్చేంత వరకు అక్కడ భూముల ధరలు పెద్దగా ఉండవు. అది అవుటర్ రింగ్ రోడ్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇలాంటి ఏదైనా కానీ కానీ ఒక్కసారి ఆ భారీ ప్రాజెక్ట్ వచ్చాక ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో అందువల్ల ఏం చేస్తారు, అధికారంలో ఉన్న వారికి ముందస్తు సమాచారం ఉంటుంది కనుక ఎక్కడ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందే ఆ ఏరియాలో భూములు కొనేస్తారు. సో కొనేసి మెల్లగా ప్రాజెక్ట్ అనౌన్స్ అవడంతో ఆటోమేటిక్గా ఏరియాలో భూముల ధరలు పెరుగుతాయి. దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. సో ఇలా రకరకాలుగా అధికారంలో ఉన్న వారి అండదండలతో భూ క్రయ విక్రయాలు, భూ కబ్జాలు, భూ అమ్మకాలు, భూ కొనుగోలు జరుగుతూ ఉంటాయి. సో నేనేమి స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి కాలంలో వీళ్ళపైన జరిగింది, చంద్రబాబు నాయుడు కాలంలో వీళ్ళపై జరిగిందని నేను ఆరోపించడం లేదు. ఎందుకంటే ఆ డేటా నా దగ్గర లేదు కనుక నిర్దిష్టంగా నేను చెప్పలేను. ఏ ఆంధ్రజ్యోతిలో వైసీపీ నేతలు చేశారంటారు, సాక్షిలో టీడీపీ నేతలు చేశారంటారు. సో నేనేమి ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ నా దగ్గర లేదు కనుక ఫలానా వాళ్ళు చేశారని అనడం లేదు. ఫలానా పద్ధతిలో జరుగుతుందని మాత్రం చెప్తున్నారు. దీన్నే మోడస్ ఆపరాండి అంటారు ఇంగ్లీష్లో. మరి దీన్ని ఎలా బయటపెట్టాలి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటే సరిపోతుందా? దీనికి విచారణలు జరపాలి. ఇప్పుడు తెలుగుదేశం ఆయనలో నాకు గుర్తు, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అప్పుడు కూడా రాష్ట్ర మంత్రి ఒకరిపైన ఆరోపణలు వచ్చాయి, సిట్ ఏర్పాటు చేశారు. మరి ఆ సిట్ ఏదో ఒకటి తేల్చుంటుంది కదా, ఒక నివేదిక ఇచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ నా గుర్తుందరూ నేను పత్రికలో చదివిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. సో రెండు సిట్ల నివేదికలు బయటపెట్టలేదు. మీరు విచిత్రం ఏంటంటే ఈ సిట్ నివేదికలు బయటపెట్టమని ఎవరు ఉద్యమాలు చేయించలేరు. ఎందుకు చేస్తలేరంటే ఈ సిట్ నివేదికల్లో అన్ని పార్టీల నాయకుల పేర్లు ఉంటాయి, అసలు సమస్య ఎక్కడ? అందుకే దాన్ని ఎవరు బయటపెట్టమని అడగరు. నిజంగా చెప్పాలంటే మరి విచారణ జరిగింది కదా, ఆ సిట్ నివేదికలు బయటపెడితే సంగతి తెలిపోతుంది కదా, మరి ఎందుకు సిట్ నివేదికలు బయటపెట్టమని అడగరు? సో ఎందుకు అంటే ఇప్పుడు తెలుగుదేశం హయాంలో సిట్ వేశారు, తెలుగుదేశం హయాంలో వేసిన సిట్ వాళ్ళు బయట పెట్టలేదు.
పోనీయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పెట్టాలి కదా, పెట్టరు. రేపు జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రభుత్వం వేసిన సీట్ను మళ్ళీ రేపు తెలుగుదేశం అంతా పెడతదా, పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఎవరు అధికారంలో వేసినా అన్ని పార్టీల నాయకులు ఉంటారు. రాజకీయాలకు ఇసుకకు మద్యానికి భూమికి వారు ఈ విశాల హృదయం కలిగి ఉంటారు. ఒక రాజకీయ సంకుచిత భావాలు కులము మతం అనే సంకుచిత భావాలతో ఉండరు. సో అతీతంగా ఉంటారు. సో అందువల్ల పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. వీళ్ళేం మనకు పై కనబడుతున్నట్టు ఉండదు రాజకీయాల్లో. రాజకీయాల్లో వెనకాల జరిగేటువంటి పరిణామాలు ఇది. సో అక్కడ అధికారమా ప్రతిపక్షమా అన్న తేడా ఉండదు. అందువల్ల నిజానిజాలు బయటికి రావాలంటే ప్రభుత్వాలు వేసిన సిట్ నివేదికలను బయట పెట్టండి. సో రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికంగా ఎవరు నిబంధనలు ఉల్లంఘించి భూములు కాజేసినా వాళ్ళంతా వాళ్ళు భూములు కొంటే తప్ప నేనేమనడలేదు. సో రాజకీయ నాయకుడు కనుక ల్యాండే కొనకూడదు, రాజకీయ నాయకుడికి బంధుత్వం అంటే ల్యాండే కొనద్దు అని తీర్మానించలేం కూడా. కానీ భూముల కొనుగోళ్ళు అమ్మకాల్లో ఎక్కడైనా ఆ రకమైన అనుమానాలు ఉంటాయి. చాలా తక్కువ ధరకు కొనుగోలు జరిగినట్టు కానీ, చాలా తక్కువ ధరకు అగ్రిమెంట్లు కుదిరినట్టు కానీ, ఇలాంటివి జరిగినప్పుడు లేదు ఫలానా వారికి ఫేవర్ చేసే విధంగా నిబంధనల్ని మార్చడం కానీ తారుమారు చేయడం కానీ జరిగిందని రుజువైతే వాటి మీద చర్య తీసుకోవాలి. అందుకు సాధారణ పౌరులకు అంచనాలు ఉండడం కష్టం. సాధారణ పౌరులకు వారి జీవితంలో వ్యక్తిగత అనుభవం అయితే తప్ప తెలియదు. కానీ ప్రభుత్వాలు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదికలన్నా బయటపెట్టాలి కదా.